तम कारण एर्पड़ पद संवर गड़ना मौलिक वसत कल पालक निर्लक्ष्य वह निरसन व्यक्त कांग्रेस नायक मुस्ताबाद मंडल नवापूर कांग्रेस पार्टी आध्र्यन रोड नीति गुंत भरी वे निरसार त्वरगत इंदिम्म कॉनी की रोड वेय निरसन कार्यक्रम में नायक गण्य भानु माधास्वामी मेरू शिव बड़बिल नवीन ताड़ दशरथ तलाशी एच डी बालरेड्डी तुम्हारे अरे को मुझे जरूर बुरा गाड़ी जरूर నామాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీకి ప్రధాన రహదారి నుండి ఇందిరమ్మ కాలనీకి పోయేటటువంటి రోడ్డు నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందిరమ్మ కాలనీ అనేది ఏర్పడి దాదాపు 15 సంవత్సరాలు గడుస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి గారు ఎవరైతే ఉన్నారో మరి అన్ని రోడ్లను బాగు చేస్తారు. మరి ఇక్కడ నామాపూర్ గ్రామంలో ఈ ఇందిరమ్మ కాలనీకి పోయేటటువంటి రోడ్డు ఏ విధంగా ఉంది అంటే వర్షాకాలం రాగానే ఇది మోకాలు ప్రజల యొక్క మోకాలు మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కాలనీకి పోయాలంటే ఈ కాలనీ వాసులు చాలా ఇబ్బందుల పాలవుతారు, అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు నామాపూర్ గ్రామంలో ఉన్నటువంటి లోకల్ నాయకులకు సిగ్గుండాలి ఫస్ట్. ఎందుకంటే మేము మంత్రి దగ్గర ఉంటాం, ఈడుంటాం, ఆడుంటామని గొప్పలు చెప్పుకున్నాడు కాదు. ఈ చిన్న సమస్యనే మీరు పరిష్కరించలేకపోతారు, ఇక మీరు ప్రధాన సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారని మేము క్వశ్చన్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇంతకుముందు కూడా డబుల్ బెడ్రూమ్ల కోసం మేము ఒకటిసారి ధర్నా చేసినాం. ధర్నా చేయంగానే 2-3 రోజుల్లో మంత్రి గారు పిఎస్ వచ్చి అక్కడ డబుల్ బెడ్రూమ్ల యొక్క స్థలాన్ని పరిశీలించిపోయాడు. ఆ సమస్య అక్కడికే ఆగిపోయింది. కానీ ఆ సమస్యను పరిష్కరించలేరు ఇంతవరకు. కానీ ఈ దానితో పాటు ఈ ఇందిరమ్మ కాలనీ ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి, ఈ రోడ్డును వెంటనే నిర్మించాలి. లేకపోతే ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఏంటంటే సర్పంచ్ గారిని అడిగితేనేమో ఉప సర్పంచ్ ఆపుతున్నా అని చెప్తుండ్రు, ఉప సర్పంచ్ని అడిగితేనేమో సర్పంచ్ గారే ఆపుతున్నా అని చెప్తారు. వీళ్ళ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ లేక ఇందిరమ్మ కాలనీ వాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అత్యంత తొందరగా పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాము. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతాము. ఇది రానున్నటువంటి 2-3 నెలల్లో ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలి. వరి నాట్లు వేసి ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందిరమ్మ కాలనీలో ఈ రోడ్డు సమస్య గురించి మేము కాంగ్రెస్ పార్టీ గారు ధర్నా చేయడం జరిగింది. ఇది ఇంతకు ముందుకు మేము 15 సంవత్సరాల నుంచి ఈ కాలనీ నిర్మాణమైనది. ఈ కాలనీకి ఇంతవరకు 15 సంవత్సరాల నుంచి పోయమంటే పోస్తే రోడ్డు నిర్మిస్తలేరు. సర్పంచ్ దగ్గరకు వచ్చిన ఉప సర్పంచ్ చెప్తారు, ఉప సర్పంచ్ పేరు చెప్తారు, సర్పంచ్ పేరు చెప్తారు. దగ్గర మంత్రి దగ్గర ఉన్నాయని ఆయన సర్పంచ్ కుమారుడు నేను ఇచ్చేస్తా అజేస్తా హామీలిచ్చి ప్రజలను మోసం చేసి గెలిచిండు. గెలిచిన తర్వాత ఈ ఏమున్నా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఆయన ఫోటోనే పనిచేస్తుంది. మరి ఈ సమస్యకి దీన్ని కనిపించడం లేదా? మేము అడిగితే ప్రశ్నిస్తే దీని సమస్యను దీన్ని తీస్తలేరు. డబుల్ బెడ్రూమ్ నుంచి ధర్నా చేస్తే ఇంతవరకు పిఎస్ మంత్రి గారు పిఎస్ వచ్చి స్పందించారు. ఇంతవరకు కూడా మరి డబుల్ బెడ్రూమ్ నామాపూర్ ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామం లేదా? ఇది మంత్రి గారి దగ్గరికి మరి మంత్రి గారి దగ్గర కూడా మేము తీసుకుపోయి చెప్పినాం, ఇంతకుముందు గ్రామ పంచాయతీ కూడా చెప్పినాం. ఇంతవరకు కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు అంటే మీకు లోకల్ నాయకులకు మీకు ఏమున్నా మీకు మరి కనిపించ కళ్ళకు కనిపించడం లేదా? మరి దీన్ని అడిగితే ఏమన్నా అడిగితే మా కార్యకర్తలకు ఏమన్నా బీసీ బంధువులు వస్తే వాళ్ళు కడి చేస్తారు, ఏమంటే దాడి చేస్తారు, ఎట్లా ఏమి కేసు పెట్టాలని మీ ఇదేనా మీ న్యాయం? మీది
ఇదేం అంటే మేము డెవలప్మెంట్ డెవలప్మెంట్ అవుతున్నాం. ఎక్కడ డెవలప్మెంట్ చేసి చూపించండి నామాపూర్కి వచ్చి మీరు. ఇది ఇంతవరకు కూడా ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాల నుంచి కూడా పోతే ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. తోవని మోరి లేదు, ఇక్కడ రోడ్డు లేదు, నీళ్లు ఘోరంగా నీళ్లు వస్తున్నాయి. దీన్ని పరిష్కరించమంటే దీన్ని ఇంతవరకు కూడా పరిష్కరించలేరు. మరి మీది కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏం చేశారు ఇలా మీరు ధర్నా చేసిన మరి వరి నాట్లు వేసినా మీరు వస్తున్నారు. ఇది 3 నెలలు వరి నాటు చేసి నిరసన తెలిపడం, 3 నెలల లోపల దీన్ని సమస్య పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున.